स्वर्गीय वंगविटि मोहन रंग 33వ వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేట జలసిరి పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. మొదటగా విశ్వనాథ్ సెంటర్ లో గల రంగ విగ్రహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం అడ్డరోడ్డు సెంటర్ లో గల రంగ విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవిటి మోహన్ రంగాని ఈ రాష్ట్రంలో జైలు గోడల మధ్య ఉండి శాసనసభ్యులుగా ఎన్నికైన వ్యక్తి రంగ ఒక్కరే అని పేదల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టైంలో నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొన్ని రాజకీయ శక్తులు కుట్ర పన్ని రంగాని అంతమొందించారని కానీ పేద ప్రజల హృదయాలలో రంగాపై అభిమానాన్ని మాత్రం ఎన్ని కుట్రలు పన్నినా చెరిపి వేయలేరని అన్నారు. వారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం పవన్ కళ్యాణ్ జలసేన పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చుకొండ బ్రహ్మస్వాములు మునీర్ గల్లా వెంకట్రావు కుంచరిపల్లి సాంబశివరావు పత్తి సాంబశివరావు ఖాదర్ భాషా అచ్చుకొండ శేషు తోటకూర రమేష్ ఏబు పెద్దిరెడ్డి సుమలత కరీముల్లా పసుపులేటి సాయి సాయి బుజ్జి గల్ల పూర్ణచంద్రరావు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విగ్రహాలు ఇప్పటికి కూడా ఏర్పడుతున్నాయి అంటే ప్రజల్లో ఆయన యొక్క ప్రజల గుండెల్లో ఆయన యొక్క స్థానం ఏ విధంగా ఉన్నది మనం చూడొచ్చు. కొన్ని రాజకీయ శక్తులు ఆ రోజు ఆయన్ని ఆమర నిరాజించినటువంటి ఏదైతే బలువు బలహీన వర్గాల కోసం దళితుల కోసం ఇళ్ల స్థలాల కోసం ఆ రోజు నిస్సహాయ శక్తులు ఆయన అధ్యక్ష చేస్తున్నటువంటి సమయంలో పట్ట వేకుతో 4 గంటలకి
అయ్యప్ప స్వామి మాల ధరించి ఆ రోజు ఆ రాజకీయ శక్తులు ఆయన అంటమొచ్చాయి కానీ ఆయన ఆయన భౌతికంగా మార్చి దూరం చేశారు తప్పితే మా గుండెలోంచి ఎప్పుడు కూడా ఆయన స్థానాన్ని గాని ఆయన స్థానాన్ని ఎవరు పరిచయం గాని ఏమీ లేదు ఏదైతే వంగవీటి మోహన్ రంగ గారి యొక్క ఆశయ సాధనల కోసం గొడవ బలహీన వర్గాల కోసం ఈ రోజు పాట పడుతున్న వ్యక్తి కేవలం ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన అడుగు జాడల్లో మేము మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన సూచన మేరకు వంగవీటి మోహన్ రంగ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. ఆర్యమోహన్ రంగ గారి నాయకత్వం.